మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆత్మీయులు కానీ స్నేహితులు కానీ పరిచయస్తులు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ కనిపించినప్పుడు బాగున్నారా అంటాం, బాగున్నారా అంటాం, అవిడు ఇవిడు అంటాం, చెప్తాం, అవారి అంటాం, చెప్తాం. అవన్నీ అయిపోయిన తర్వాత ఇదేంటండి మధ్య చిక్కుపోయారు అమ్మమ్మ కనిపిస్తుంది, ఎరా ఇలా చిక్కుపోయామంటారా, మేనత్త కనిపిస్తుంది, ఇదేంట్రా ఇలా చిక్కుపోయావు, మధ్య ఒంట్లో బాగుండడం లేదా. అప్పటి వరకు 100 కిలోలు ఉన్నవాడు కూడా చిక్కుపోయేవేంటి అనే మాట వినేటప్పటికీ ఇమీడియట్లో అద్దంలోకి వెళ్ళి చూసుకుంటాడండి. 100 కిలోల వాడు బరువు తగ్గితే సంతోషమే కదండి, కానీ ఎదరోళ్ళు ఇచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ ద వర్డ్స్, మాట మంత్రం అంటాం, మాట మంచి మంత్రమే కదండి, క్షుద్ర మంత్రం కూడా అవుతుంది. అదేట్రా అలా చిక్కుపోయిన ఒకే ఒక్క మాటకి బ్రెయిన్లో రికార్డ్ అయిపోయి నెగిటివ్గా సబ్కాన్షియస్ మైండ్లో హిప్నాటిక్ సజెషన్గా పనిచేసి అద్దంలోకి వెళ్ళి అవును నా కళ్ళు లోతుపోయినాయి, అవును నా బొగ్గలు పీక్కుపోయినాయి, అవును వెంట్రుకలు ఊడిపోతున్నాయి, ముఖం ప్రేతాత్మముఖం అయిపోయింది, ఎందుకు మా ఆవిడ ఉంది పట్టించుకోదు, మా అమ్మ ఉంది, నన్నేమి ఇప్పటివరకు ఈ మాట లేదు, ఎక్కడ ఉన్న మేనత్ వచ్చిందట వీడు ఆనందపడిపోతున్నాడు, ఎక్కడ ఉన్న ఫ్రెండ్ అన్నాడట ఆనందపడిపోతున్నాడు, ఫ్రెండ్ మదర్ అందట ఆనందపడ, ఫ్రెండ్ భార్య అందట ఆనందపడిపోతున్నాడు. ఎందుకు చిక్కుపోయావు అనే పదం అనేది సానుభూతికి నిదర్శనంగా ఇతను ఫీల్ అవుతున్నాడు, అంటే ఇతనికి సానుభూతిని కోరుకుంటున్నాడు. సానుభూతి వచ్చేటప్పటికి ఎలా ఫీల్ అవుతారు, చాలా 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 పర్సనల్ సాటిస్ఫాక్షన్ గురయ్యి జబ్బుని యథాతథంగా అంగీకరించే పొజిషన్కి అతను వచ్చేస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన సాంప్రదాయాల్లో ఆ అభిమానం ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అదే అలా చిక్కుపోయావు అంటాం. ఇమీడియట్గా అర్థం లెక్కలు చూసుకున్నప్పుడు ఆ మాట ప్రభావం చూపించి నిజంగానే చిక్కుపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. పలకరించే పద్ధతి తెలియనప్పుడు నెగిటివిజం అనే పదం ఏదైతుందో ఆ పదాన్నే వాళ్ళు పాజిటివిజం అంటే ప్రేమతో కూడినట్టుగా ఉన్నప్పుడు తెలియకుండానే చిక్కుపోయేవేంట్రా అన్నది, అది ప్రేమ చూపించడానికి ఉపయోగించే పదం అది. ఇమీడియట్గా అది సబ్కాన్షియస్లో రికార్డ్ అయ్యి చిక్కుపోయి జబ్బు పడ్డ ఫీలింగ్గా మారిపోతుంటుంది. మనసు ఎప్పుడు కూడా తనని ఎవరో ఒకరు గుర్తించాలని కానీ తన పట్ల ఎవరో ఒకరు సానుభూతి చూపించాలని కానీ కోరుకుంటుంది. యూజువల్గా రోజు చూసే వాళ్ళకి ఏంటంటే అవేమి ఉండవు. ఎప్పుడైనా అనుకోకుండా చూసినప్పుడు, ఎప్పుడైనా ఎవరైనా మన ఇంటికి వెళ్ళినా, మన ఇంటికి వాళ్ళు వచ్చినా, ఎక్కడైనా ఫంక్షన్స్లో కనిపించినా అనే మాట చిక్కుపోయావేంటని. చిక్కుపోవడం అనేది నెగిటివ్ పదం. 100 కిలోల భారం ఉన్నవాడు దాన్ని ఎస్ నేను స్లిమ్గా అయ్యాను, స్లిమ్ము అనేది ఏదైతుందో అది తిన్ను అనేది రెండు ఒకటే. స్లిమ్నెస్ అనే పదం పాజిటివ్గా చూస్తారు, తిన్నెస్ అనే పదం బక్కగా ఉన్నప్పుడు సన్నబడినప్పుడు చూస్తారు. ఐఎమ్ నాట్ థిన్, ఐఎమ్ స్లిమ్ అని అనుకుంటే ఆ లావుగా ఉన్నవాడు పాజిటివ్గా తీసుకున్నట్టు అర్థం. ఏడు పాజిటివ్గా తీసుకోడగా లావుగా ఉన్నవాడు కూడా ఎన్నాళ్ళ నుంచో సన్నబడాలి 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 సన్నబడాలని ప్రయత్నించి సన్నబడక చాలా బాధపడుతున్నాడు. ఈలోగా ఎవరో వచ్చి చిక్కుపోయావంటే అమ్మయ్యా ఇంతకాలానికి ఇంత కష్టపడి నేను డైటింగ్లు చేస్తున్నాను, వాకింగ్లు చేస్తున్నాను, యోగా చేస్తున్నాను, మీరు ఒక్కరు అన్నారు నేను సన్నబడ్డానని చెప్పి సంతోషించడం మాని చిక్కుపోయేవేట అనే పదానికి నిజంగా బక్క చిక్కిపోతున్నారు, మానసికంగా సమస్యలకి గురవుతున్నారు. ఎవరైనా సరే పదాలకి చాలా ప్రభావవంతమైన శక్తి ఉంది. ఎవరో ఒక ఋషో యోగో స్వామో అమ్మో నా ఎవరో ఒకరు వచ్చినప్పుడు కొంచెం బూడి తెచ్చి ముఖం మీద నీళ్లు జల్లి ఎదుర్కొంటే కమండలంలో ఏదో చేసిన వెంటనే ఇమీడియట్గా వీడికి నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది, మరొకటి తగ్గిపోయింది, ఇంకోటి తగ్గిపోయింది అంటుంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ అత్యంత నమ్మకంతో కూడిన వ్యక్తులు కానీ అత్యంత నమ్మకంతో కూడిన పదాలు కానీ ఆ వ్యక్తుల్ని చాలా పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది టీచర్ టీచర్ మీద గౌరవం ఉంటే టీచరు, ఫ్రెండ్ మీద నమ్మితే ఫ్రెండు, సమాధానం నమ్మితే సమాజం, పత్రిక అయితే పత్రిక, టీవీ అయితే టీవీ, గూగులింగ్ అయితే గూగులింగ్, ఇంట్లో వాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళు. చిన్నప్పుడు ఆడుకునేవారు చూడండి, ఇలా వేలు పెట్టి నీకు తలనొప్పి వస్తుంది తలనొప్పి వస్తుంది తలనొప్పి వస్తుంది అని అలా చూపించేవారు. వాడికి తలనొప్పి వచ్చేసింది, ఇట్స్ ఎ నెగిటివ్ థింకింగ్ని క్రియేట్ చేయడం, లేని తలనొప్పి వచ్చింది.
ఇంకో పిల్లాడు పడిపోయాడండి. పడిపోయిన వెంటనే కాలికి దెబ్బ తగిలింది. కాలికి దగ్గతలు అంటే అమ్మో నాయనో పెద్దమ్మో చిన్నమ్మో పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఉప్పు తింటే పారిపో పప్పు తింటే ఊరిపోయాను కానీ ఓ శ్రీకి మంత్రం వేస్తున్నాడు, ఓం తగ్గిపోయింది అని చెప్పేసి ఆ కుర్రాడిని పాజిటివ్ థింకింగ్ క్రియేట్ చేశారు. అక్కడ నొప్పి తగ్గిపోయింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పదంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మాటే మంత్రం అంటే మాట మంచి మంత్రమే కాదు క్షుద్ర మంత్రంగా కూడా పనిచేస్తుంది. నీ నెగిటివిజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు నీకు పక్కింట్లో దయ్యం పడితే మీ ఇంటికి దయ్యం పడుతుంది, ఓ స్త్రీ రేపురా అని చెప్పేసి చాలా గుమ్మాల మీద రాసుకునేవారు దెయ్యాల గురించి, మరొకటి గురించి, ఇంకోటి గురించి. ఒకరింట్లో రక్తం కక్కితే మీ ఇంట్లో కూడా రక్తం కలుగుతుంది. దీని అంతా ఒకరు జరిగితే అందరికీ జరిగిందని పోలేని అడ్డు అంటారు. అంటే ఇవన్నీ కూడా తెలియకుండానే ఒకరి నుంచి ఒకరు మాస్ హిస్టీరియా ఏదైతే ఉందో ఆ మాస్ హిస్టీరియా ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఆ మాస్ హిస్టీరియా ప్రభావం నుంచి బయటపడడం కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు పాజిటివ్గా స్టామినా ఉండి విల్ పవర్ ఉన్నట్టు లెక్క. చాలామంది చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, కొట్టండి రా అంటే అందరూ వెళ్ళి కొడతారు. వాడు మంచాడంటే అందరూ మంచాడు అంటాడు. వెదవంటే ఒకడు పొరపాటున అవినీతి ఆరోపణలు వచ్చినాడు ఎవడన్నా అన్నాడంటే ఇక్కడి నుంచి అవును సార్ మాకు కూడా ఈ అనుభవాలు ఉన్నాయని చెప్పేసి అంటుంటారు. అంటే చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవడం అనేది సోషల్ సైకాలజీలో, మాస్ సైకాలజీలో, మాబ్ సైకాలజీలో, మాస్ హిస్టీరియాలో జరిగేది. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి నెగిటివ్ పదాలకి గురి కాకుండా ఉండడం ఆరోగ్యం ఆనందం సంతోషానికి చాలా 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 ఉపయోగపడతాయి. లేదనుకుంటే తెలియకుండా అనారోగ్యాలు, తెలియకుండా జబ్బులు, తెలియకుండా అన్నీ వచ్చి కూర్చుంటాయి. బీ కేర్ఫుల్, బీ పాజిటివ్. నమస్తే.